మూడేళ్ళ పరిపాలన జగన్ పరిపాలన అనుకుందని చెప్పండి. మూడేళ్ళ పరిపాలన అంటే జగన్కి, విజయసాయి రెడ్డికి, వాళ్ళిద్దరికి మాత్రమే బాగుంది. రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలాగ చేసిందో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే వాళ్ళ నాన్నగారు కూడా గతంలో బాగానే చేశారు. ఏదో వాళ్ళ నాన్నలాగా పని చేస్తారనుకొని జనమందరూ ఆలోచించుకొని, జనమందరూ ఏం చేశారంటే వాళ్ళ నాన్నలాగే పని చేస్తారనుకొని ఒక అవకాశం అనుభవేసరికి జనం ఏం చేశారంటే ఆయన వల్లలో పడిపోయి, ఆయన వల్లలో పడి ఆయన వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక అవకాశం అనుభవించారు. 151 అవకాశాలు ఇచ్చారు. ఈ 151 అవకాశాలని వినియోగించుకుంటాడు అనుకుంటే వినియోగించుకోకుండా ఆయన ఇంటి వరకే, ఆయన ఫ్యామిలీ వరకే బాగుపడుతున్నారు తప్పితే, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాగుపడుతున్నారు తప్పితే, వేరే పార్టీ వాళ్ళు కానీ, వేరే కార్యకర్తలు కానీ, సాధారణ కార్యకర్తలు, సాధారణ మానవుడు ఎవడు బాగుపడే ప్రసక్తి లేదు. ఈరోజు చూసుకుంటే డీజిల్ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయి, కరెంట్ రేట్లు పెరిగిపోయి, ఈ విధంగా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు సాధారణ మానవుడు ఎవరు కూడా బయటకు వచ్చి కొనుక్కోలేని పరిస్థితి అయిపోతాం. ఒక మంచి నూనె కొనుక్కోవాలనుకుంటే కనీసం 220 రూపాయలు లేకపోతే లీటర్ కొనుక్కోలేకపోతున్నారు. ఆ విధంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రేపు మొన్న మేము టీవీలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒంగోలులో మీటింగ్ పెట్టారట. 10,000 మంది వస్తారు అనుకుంటే ఫస్ట్ రోజు 12 లక్ష దాటి వచ్చారు. మళ్ళీ రెండో రోజు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. మేము అన్ని పార్టీలని అభిమానిస్తాం, పనిచేసే పార్టీలను అభిమానిస్తాం, పనిచేసే నాయకుడిని అభిమానిస్తాం, పనిచేసే కార్యకర్తలను అభిమానిస్తాం. ఆ విధంగా చేస్తే రెండో రోజు చూసుకుంటే జనం వస్తే 3 లక్షలు అనుకుంటే 4 లక్షల దగ్గర వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ఆదరణ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఆదరణ ఎలాగ ఉందనేది ఈరోజు జనం తీర్పు ఇవ్వబోతున్నారు. జనం తీర్పిస్తున్నారు. రేపు 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రాన్ని అమ్ముకుంటారు. ఈరోజు విశాఖపట్నంలో మేము కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టేశారు, కేజీహెచ్ తాకట్టు పెట్టేస్తారు, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టేశారు. రుసుకొండ చూసుకుంటే ఆయన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారో ఓన్గా తెలియదు, లేదంటే ఆయన గవర్నమెంట్ కోసమో తెలియదు. ఇది గవర్నమెంట్ కోసం కాదు, ఆయన ఇండివిజువల్గా, ఆయన విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో విజయసాయి రెడ్డిని వేసేది. స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎంచి మరి ఏ టూని వేస్తే ఈరోజు విశాఖపట్నం స్థలాలు ఎక్కడెక్కడ బంజర్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసి అవన్నీ వాళ్ళ అండర్లో పెట్టుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని వేశారు తప్పితే, వాళ్ళిద్దరే బాగుపడ్డారు తప్పితే రాష్ట్రంలో ఏ కార్యకర్త కూడా, ఏ పార్టీ వాడు కూడా బాగుపడలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా బాగుపడలేదు. ఈరోజు వాళ్ళ పార్టీ కార్పొరేటర్లు పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళని తిట్టుకునే పరిస్థితి వచ్చింది. జీతాలు ఇవ్వలేకపోతున్నారని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కనీసం మాకు పని లేకుండా వాలంటీర్లకు ఇచ్చారు, వాలంటీర్ల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మేము దేనికి పోటీ చేసేసాం, మాకు అర్థం అవ్వట్లేదు అనే పరిస్థితి ఆయన తెచ్చుకున్నారు. రేపు రాబోయే కాలంలో 10 సీట్లు కూడా రావు వైఎస్ఆర్ పార్టీకి. చంద్రబాబు నాయుడు గారు డంకా మీద వేసుకొని 275 సీట్లకి 275 సీట్లు వస్తాయి, 5 సీట్లు మాత్రం వాళ్ళకి వస్తాయి. మార్పు కోరుకుంటున్నాం తప్పకుండా మార్పు కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పనిచేశారు. ఈరోజు ఏంది, ఒక పేదోడు ఉన్నాడంటే 5 రూపాయలు రోడ్డు మీదకి వెళ్ళి 5 రూపాయలు అడుక్కుండేవాడు. 5 రూపాయలు అడుక్కుని 5 రూపాయలు పట్టుకొని వెళ్ళి శుభ్రమైన భోజనం తినేవాడు టేబుల్ మీద నించొని కూరు అక్కడ ఏరియాలో అన్న క్యాంటీన్కి వెళ్ళి అవన్నీ తీసేసి పేదోడు కడుపు కొట్టాడు, గొప్పవాడిని బాధ పెడుతున్నాడు. ఈరోజు ఎవడు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది, ఒక ఈరోజు మందు ఉందంటే బ్రాందీ షాపులు ఉన్నాయంటే ఆయన ఓన్గా పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు తప్పితే ఇది గవర్నమెంట్కి ఆదాయం కాదు, ఆయనకి మాత్రమే ఆదాయం.
₹500 కూల్ పని చేసి తెచ్చుకున్నాడు, ₹300 బాటిల్ కొనుక్కుంటే, ₹300 తాగేస్తే, ₹200 పట్టుకెళ్ళి ఇంటికి ఇస్తే ఆడి భార్య పిల్లలు ఎలా బతుకుతారనేది అది ఆయన చెప్పమని చెప్పేసి నేను చెప్తున్నాను. అదే కాకుండా ఈరోజు చెత్త పార్టీ కాకపోతే, జగన్మోహన్ రెడ్డి పార్టీ చెత్త పార్టీ కాకపోతే ఈ చెత్త మీద పన్ను ఈ రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రం ఒక రాష్ట్రమే తప్పితే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ ఎక్కడైనా పన్ను ఉంటే ఆయన పన్ను వేయమనండి. ఈరోజు చెత్తమే పన్ను వేసాడు, రేపు నడిచెళ్తే జోడు జోడెందుకే నీకు జోడేసుకున్నావు, నీకు జోడు కూడా పన్ను వేస్తావు అని చెప్పేసి అనే రకం అనే పరిస్థితి వచ్చేసింది వైఎస్ఆర్ పార్టీకి. పదనానికి ఇంటి పనులు కడుతున్నారు తప్పదు, ఎందుకంటే కట్టకపోతే మీకు పెన్షన్ రాదు అంటున్నారు, కట్టకపోతే మీకు రేషన్ కార్డు రద్దు అంటున్నారు, కాబట్టి ఈ విధంగా ఏ పనులు మీకు జరగవు, ఏదో ఒక దీంట్లో మీరు నొక్కేస్తాం అంటున్నారు, ఆ విధంగా భయపెడుతున్నారు కాబట్టి ఇబ్బంది పెడుతున్నారు. విశాఖపట్నం అభివృద్ధి, విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు తప్పితే ఎక్కడైనా ఒక గొయ్యి అడుగు కప్పితే చూపించమనండి. మేము అల్లిపురంలో మేము వెళ్ళి ధర్నా చేస్తాం, వేరే వాళ్ళు పిలిస్తే వెళ్ళి ధర్నా చేస్తే తర్వాత రోడ్లు బాగుపడ్డాయి తప్పితే ఏ రోడ్లే, అక్కడ రోడ్డు కూడా కన్నాలు చిన్న కప్పారంటే ఫుల్ రోడ్లు వేయలేదు, ఎక్కడ కూడా ఒక్క దగ్గర రోడ్డు వేసారని చెప్పమని ఏమి చేయలేదు. చంద్రబాబు వేసిన రోడ్లు వేసిన రోడ్లాగా ఉన్నాయి, చంద్రబాబు వేసిన పునాదులాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కడప చూసుకోండి, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏం చేశారు, ఇక్కడ భోగాపురం చూస్తే భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఏం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంటే అంత అభివృద్ధి ఉన్ను, ఈరోజు మేము ఓట్లు వేసి బాధపడుతున్నామని చెప్పేసి మీ అందరికి మీ కోరుకుంటూ మనం చూసుకోండి. ఎక్కడ డెవలప్ చేశాడు గీతమ్మ కాలేజీ, వాళ్ళ బాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేయలేదు, ఇంతకు ముందు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళు ఏం చేయలేదు. ఇతను వచ్చిన తర్వాత గీతమ్మ కాలేజీ బాగున్న గీతమ్మ కాలేజీ దాని మీద చదువుకొని ప్రపంచ వేరే దేశాలు వెళ్ళి మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారో అలాంటి వాళ్ళకు అలాంటి కాలేజీ కూడా చెదగొట్టారంటే ఇంక ఎంత మూర్ఖుడు అనేది మీరు ఆలోచించాలి. ఏం కడతాడు అక్కడ, ఏం కడతాడు రుసుకోండి, ఏం కడతాడు బాగున్న రుసుకోండి పాడు చేయడం తప్పితే ఆ కొండ పేరు చెప్పుకోండి. వారు మా గంగపుత్రులు మా వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఆ కొండ చూసుకొని వచ్చేవారు, చూదుకొండగా మనం చూదుకొండ అనుకుని వేటకి వెళ్తే లోపలికి అప్పట్లో ఈ లైటింగ్ అది ఏం లేదు, లైట్లు అవి ఏం లేవు, ఈ సిగ్నల్ లైట్లు అవ్వని విశాఖపట్నం ఇంత అభివృద్ధి లేదు. ఫలానా దగ్గర అవి మన సూదికొండ ఉందని సూదికొండను చూసి చేరేవారు, సూదికొండను చూసి ఆ కొండ అని చెప్పేసి ఆ సూదికి ఉంటే ఆ సూదికొండ అని చెప్పేసి ఇక్కడ చేరుకుండేవారు. లేకపోతే ఎటు ధరో తెలీదు, ఎటు లోపలికో తెలియదు.